హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్రై అయిపోవడము లేదు అంటే హెయిర్ గ్రోత్ అవ్వకపోవడము అనే ప్రాబ్లం కంటే కూడా ఇంకో ఎక్కువగా మనకి బాధించే సమస్య ఏంటి అంటే వయసుకు ముందే మన జుట్టు తెల్లబడడం. చాలామందిలో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో కూడా జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది. అది ఎందుకు అంటే చాలాసార్లు మనకు విటమిన్స్ లోపం వల్ల, అండ్ కొన్ని కొన్నిసార్లు మనకి యంగ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా మన జుట్టు తెల్లబడుతుంది అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు. అంటే మన హెయిర్కి అవి పడినప్పుడు, అంటే ఇప్పుడు రకరకాల కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం, షాంపూస్ అని ఆయిల్స్ అని అవేవేవో మనము బయట ఎక్కువగా కెమికల్స్ ఉన్నవి యూజ్ చేస్తూ ఉంటాం, జెల్స్ అని, కండిషనర్స్ అని, ప్యాక్స్ అని, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు కూడా మనకి హెయిర్ అనేది చాలా వయసుకు ముందుకి తెల్లబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్కి మనం ఇంట్లోనే చాలా చక్కగా సొల్యూషన్ చూసుకోవచ్చు. అంటే మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని మనము దానికి సొల్యూషన్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. అదేంటి అంటే మనకి నార్మల్గా ఇప్పుడు డైస్ అవన్నీ యూస్ చేసాము అంటే మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఉండే డైస్లో, అంటే బయట మనం తీసుకునే డైస్లో అన్నీ కూడా మనకి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అది స్కిన్కి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి లేదంటే హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేయడానికి చాలా అది రిస్క్ ఉంటుందన్నమాట. సో అందుకని అలాంటి ప్రోడక్ట్స్ కాకుండా న్యాచురల్గానే మనము ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని చాలా చక్కగా మన వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది. ఆవ నూనె అనేది మన హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన హెయిర్ని కూడా చాలా బాగా కండిషనింగ్ చేస్తుంది, మనకి సిల్కీగా ఉంచుతుంది, డ్రైనెస్ తగ్గించి సాఫ్ట్గా ఉంచుతుంది, హెయిర్ గ్రోత్ని కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది అన్నమాట. ఆవ నూనె వాడుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ మనకి ఇంకో ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటి అంటే అది ఆమ్లా పౌడర్ మన హెయిర్కి చాలా మంచిది. ఈ ఆమ్లా పౌడర్ వల్ల మనకి ఏంటి అంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి మనకి ఉసిరిగాయ చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఉసిరిగాయ ప్యాక్ కావచ్చు, ఉసిరిగాయని మనం డ్రై చేసి పౌడర్ చేసుకొని, ఇలా ఉసిరిగాయని చక్కగా డ్రై చేసేసుకొని ఇంట్లోనే మనము మిక్సీలో వేసుకొని చక్కగా ఇలా డ్రై పౌడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్లోనే ఉసిరిగాయ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కుదరట్లేదు అనుకున్నప్పుడు మీరు బయట మార్కెట్లో, స్టోర్స్లో హెర్బల్ మనకి ఏవైతే ప్రిపేర్ చేసి ఉంటాయో అక్కడ కూడా మనము చాలా చక్కగా ఈ ఉసిరిగాయ పౌడర్ని తీసుకోవచ్చు. ఇలా ఉసిరిగాయ పౌడర్ కానీ ఏవైనా కానీ, మనకి ఉసిరిగాయ ఆయిల్ అయినా కానీ చాలా చక్కగా మనకి వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మంచి బౌల్ తీసుకుని అందులో ఈ ఆవ నూనెని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆవ నూనెని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు మనము ఈ ఉసిరికాయ పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు కావాల్సితే దీన్ని ఏంటంటే మనము స్టవ్ మీద పెట్టుకొని ఎవ్రీడే, అంటే మనము యూస్ చేసే ముందు, ఎప్పుడైతే ఈ ఆయిల్ని మనం వాడుకోవాలి అనుకుంటున్నామో దానికి ముందు మనం యూస్ చేసే ముందు చాలా చక్కగా దీన్ని తీసుకుని మనము కొంచెం వేడి చేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం హీట్ చేసుకొని బాగా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇది ఒక కంటైనర్లో మనం ఒక బాటిల్లో చక్కగా స్టోర్ చేసేసుకుని ఎండకి, ఒక మనకి సన్ రైజ్ ఎక్కడైతే పడతాయో అక్కడ కొంచెం ఎండలో ఒక 15 to 14 డేస్ మనం ఉంచాము అంటే చాలా న్యాచురల్గా ఆయిల్ అనేది మనకి, అంటే ఈ ఉసిరిగాయలో ఉన్న ప్రాపర్టీస్, గుణాలన్నీ కూడా మనకి ఈ ఆవ నూనెలో మనకి చాలా చక్కగా లోపలికి వెళ్ళి ఇండల్జ్ అవుతాయి. అంటే మొత్తం కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లోకి మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఆ 14 డేస్ వరకు మనం చాలా చక్కగా సన్లైట్లో ఉంచాము అనుకుంటే చాలా ఈ ఆయిల్ ఇంకా మనకి చాలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనకి ఈ ఆయిల్ని మనం అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఉంటుంది కదా మనకి ఈ ఉసిరికాయ వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే సి విటమిన్ అనేది మనకి డాండ్రఫ్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, స్కాల్ప్ని క్లీన్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనకి మంచిగా ఆ పోర్స్ని అన్నిటినీ కూడా ఓపెన్ చేసి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఇవ్వడానికి కూడా చాలా బాగా ఈ ఆయిల్ మనకి పనిచేస్తుంది. సో ఇలా మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కావాల్సింది మీరు
అప్లై చేసుకునే ముందు కొంచెం హీట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఒక 14-15 డేస్ వరకు సన్లైట్లో పెట్టుకుని అప్పటి నుంచి ఇంక మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ని కనుక మీరు ఉపయోగించినట్లయితే వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది మీకు తప్పకుండా క్యూర్ అవుతుంది. అండ్ ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఒక 1 అవర్ పాటు మంచిగా చక్కగా హెయిర్ మొత్తం కూడా మసాజ్ చేసుకుని తర్వాత మీరు నార్మల్గా హెర్బల్ షాంపూస్తో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి న్యాచురల్ హెయిర్ వాషెస్ ఉంటాయి కదా, శీకాకాయ కానీ లేదు అంటే ఉసిరికాయ కానీ, ఇలాంటి హెర్బల్ హెయిర్ వాష్తో కూడా మనం షాంపూ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మనం చక్కగా వారానికి ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ రెగ్యులర్గా మనం అప్లై చేస్తూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది, హెయిర్ వైట్నింగ్ అనేది మనకి తగ్గి హెయిర్ చాలా బ్లాక్గా ఇంకా వాల్యూమ్ కూడా పెరిగేలాగా ఉంటుంది. అండ్ మనకి హెయిర్ చాలా చక్కగా కండిష్డ్గా ఉంటుంది, నరిష్డ్గా ఉంటుంది, చాలా హెల్దీగా కనిపిస్తుంది అన్నమాట, హెయిర్ గ్రోత్ కూడా మనకి చాలా బాగా ప్రమోట్ అవుతుంది.